అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందండి సో మనకి రైతు సోదరులకి అందరికీ కూడా రైతు బంధుని కాస్త రైతు భరోసా కింద వచ్చి మనకి డబ్బులు అనేవి అయితే అందించబోతుందండి అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే అందించబోతుంది దీనికి సంబంధించిగాను మనకి ఒక కీలక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం సో ఈ యొక్క రైతు భరోసా రైతులు ఎప్పుడు వీలు చేస్తారు ప్రతిదీ కూడా అని అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రైతు భరోసా సంబంధించిన నిధులనేవి అయితే కేటాయించడం అయితే జరుగుతుందండి ఇక్కడ మీకు ముందుగా చెప్పినట్లుగానే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చెప్పిన వారి యొక్క ఖాతాలో అయితే జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడిగా అయితే వేస్తుందండి దీనికి సంబంధించి గాను ఏంటంటే ఇక్కడ ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు అనేవి అయితే జమ అవుతాయండి అయితే దీనికి సంబంధించి కాను నిధులు కేటాయించినపై అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందనమాట ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎవరైతే అర్హులు ఉన్నారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే డబ్బులు జమ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుందండి ఇక్కడ మనకి పదిహేను వేల అనేవి వేతిస్తామని తెలిపేసి అయితే అన్నారు కాకపోతే విడతల వారికి ఇచ్చే అవకాశం ఉందండి ఏడు వేలు ఒకసారి ఏడు వేల ఒకసారి సో దీనివల్ల ప్రతి ఏటా కూడా మనకి విడతలు వారికి ఇవ్వడం వల్ల ఈ యొక్క సీజన్ సంబంధించి అయితే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి ఇటు రైతు భరోసానే కాదండి రైతు రుణమాఫీ కానీ రైతు ఎవరైతే ఉన్నారో వారందరి ఖాతాలో కూడా రెండు లక్షల లోపు ఎవరికైతే చెయ్యాలో వారందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్లోకి విడుదల చేసే అవకాశం ఉందండి సో రైతు భరోసా కూడా మనకి ఈ యొక్క నెలాఖరులోకి విడుదల చేసే అవకాశం ఉందండి దీనిపై కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట ఎప్పుడు ఈ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై